ఉత్కంఠభరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్లో లోన్ వుల్ఫ్ 9వ భాగం. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఫోన్ చేశాడట మతాధికారి. తమ కోసం ఎవరైనా వెతుక్కుంటూ వస్తే మత్తుమందును ప్రయోగించి మట్టుబెట్టమని చెప్పాడట. ఆల్రైట్, అతనిప్పుడెక్కడున్నాడు? అసహనంగా అడిగాడు షాడో. చెప్పిందామె. ఆ అడ్రస్ను మనసులో పదిల్లపరుచుకుని లేచి నిలబడ్డాడు. లేవటానికి ప్రయత్నించిందామె కూడా. మోకాలిని ఎత్తి ముఖం మీద పొడిచాడు. హృదయ విదారకంగా అరిచి వెళ్ళకిలా పడిపోయిందామె. వెనుతిరిగి కూడా చూడకుండా బయటికి పరుగుతీశాడు షాడో. మతాలు ఎటువంటివి అయినా అనుసరించటంలో తప్పేమీ లేదు. అంతగా కావాలని అనుకుంటే నీ తలను తెగ నరుక్కొని బలిచ్చుకో. అది చేతకాకపోతే నీతోటి భక్తుల తలల్ని తెగనరుకు. నోబడీ కేర్స్. మతం పేరిట విద్రోహకర చర్యలు తలపెట్టటం మహాపాపం. భగవంతుడు అనేవాడు ఒకడు ఉండటమంటూ జరిగితే డెఫినెట్గా వచ్చి అడ్డం నిలబడతాడు. సివిక్ సెంటర్ ప్రక్కన ఆపిన కార్ను కదిలించి క్రొత్తగా తెలిపిన అడ్రస్ను వెతుకుతూ బయలుదేరాడు షాడో. వేగుచుక్క పొడిచింది తూర్పు దిక్కున. తెల్లవారటానికి వ్యవధి ఎంతో లేదు. ఉదయం 8:45 బయలుదేరుతుంది. ఫరీద్పురా ఎయిర్పోర్ట్ నుంచి ఒక డకోటా విమానం. ఢిల్లీకి సరిగ్గా 82 నిమిషాల ప్రయాణం. అది తప్పితే మర్నాడు ఉదయం దాకా మరో విమానం లేదు. ట్రైన్లో పోతే 18 గంటలు పడుతుంది ఢిల్లీ చేరుకోవటానికి. మతాధికారి ఉదయం ఫరీద్పురాలోనే ఉన్నట్లు చెప్పిందా ఓల్డ్ లేడీ. అంటే అతను ఉదయపు విమానంలో బయలుదేరాలి. 2 సందుల్ని క్రాస్ చేసి మెయిన్ బజార్కి ఒక ప్రక్కగా కార్ నాపాడు షాడో. సిగరెట్ ప్యాకెట్ నది నీటిలో తడిసిపోయింది. దాన్ని అవతలకు విసిరి ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకుని ముందుకు పోయాడు. ఒక కార్నర్లో ఉంది ఓల్డ్ లేడీ చెప్పిన అడ్రస్. 4 అంతస్తుల భవనమది. రోడ్డు మీదకే ఉన్న మెట్లను ఎక్కి 3వ అంతస్తును చేరుకున్నాడు. అప్పుడే మెట్ల మీదకి రాబోతున్నాడు ఒక యువకుడు. శ్రీకర్ణి బలిపీఠం మీద పడవేసి కాళ్లు పట్టుకున్న వారిలో ఒకడతను. షాడోని చూడగానే గిర్రున వెనుతిరిగి ఒక గదిలోకి పోయాడు. 2 అంగల్లో పోయి ఆ గదిలో పడ్డాడు షాడో. మరుక్షణం పడింది నెత్తిమీద ఒక దెబ్బ. కనిపిస్తున్న నక్షత్రాలను చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ నిఠారుగా నిలబడటానికి ట్రై చేశాడు షాడో. ఖంగుమని శబ్దం చేస్తూ తలమీద పడింది మరొక దెబ్బ. అతి కష్టం మీద శక్తిని కూడగట్టుకున్నాడు. బొంగరంలా గిర్రున తిరిగి తలుపుచాటును ఉన్న వ్యక్తి పొట్టలో పొడిచాడు పిడికిలితో. బాప్రే అని అరుస్తూ చేతిలోని ఇనుప చువ్వను క్రిందికి వదిలి ముందుకు తూలాడతను. క్రింద పడుతున్న చువ్వను గాలిలోనే అందుకున్నాడు షాడో. దాన్ని తలమీదికి ఎత్తి బలంగా బాదాడు అతని నెత్తిమీద. టంగ్మని వినవచ్చింది శబ్దం. బూడిద గుమ్మడికాయ విచ్చినట్లు 2గా విచ్చింది అతని తల. వెనుక వినవచ్చిన అడుగుల శబ్దాన్ని పసిగట్టి తాచుపాములా తలతిప్పాడు షాడో. ఆ గదిని ఆనుకుని ఉన్న మరో గదిలోనించి వచ్చారు 4 యువకులు. బాణాకర్రలా ఝుంకారం చేస్తూ తిరిగింది షాడో చేతిలోని ఇనుప చువ్వ. బాప్రే బాప్ అని నేలను కౌగలించుకున్నారు ఇద్దరు. ఒకడు మెట్ల మీదకి పారిపోయాడు. మరొకడు వచ్చిన దారినే అవతలి గదిలోకి దూరాడు. అతని వెనుకగా అటు జంప్ చేశాడు షాడో. కంటికి కనిపించనంత వేగంగా మూసుకున్నాయి గది తలుపులు. ఫట్మణి తగిలింది ముఖం మీద ఒక తలుపు. మళ్లీ ప్రత్యక్షమయ్యాయి షాడో కనుల ముందు పంచరంగుల నక్షత్రాలు. ఈసారి తట్టుకునే వ్యవధి చిక్కలేదు. ముంచుకు వచ్చిన మైకాన్ని విదిలించి కొట్టటానికి విఫల ప్రయత్నం చేస్తూ విరుచుకు పడిపోయాడు. మెల్లిగా తెరుచుకున్న తలుపుల చాటునుంచి యువతలకు వచ్చాడు మతాధికారి. అహా, మహాదేవత మనమీద ఆగ్రహించలేదు చూశారా? తన బలికోసం ఎంచుకున్న మానవుణ్ణి మళ్లీ పంపింది మన దగ్గరికి. ఇక ఇతన్ని వదిలిపెట్టడం మన దేవతకు అపచారం చేసినట్లే అవుతుంది. కాళ్ళు చేతుల్ని బంధించండి, పై గదులలో బంధించండి. మన ఢిల్లీ పనులను పూర్తి చేసుకున్న తరువాత ఇతని సంగతి ఆలోచిద్దాం. పిలవండి మనవారందరినీ. చప్పట్లు చరుస్తూ ఆజ్ఞలు జారీ చేశాడతను. 10 క్షణాలలో బంధితుడైనాడు షాడో. పై అంతస్థులోకి మోసుకుపోయి ఒక గదిలో పడుకోబెట్టారు 4 యువకులు. 3వ అంతస్థులో సమావేశమైన యువకులకు
సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు మతాధికారి. మనవాళ్లు 10 మంది ముందు ఏర్పాట్లు చేయటానికి ఢిల్లీ వెళ్లారు. నిరూప్రాయ్ సంపాదించిన ఆయుధాలను వెంటబెట్టుకుని విమానంలో బయలుదేరబోతున్నాం మనం. బాగా గుర్తుంచుకోండి, సమావేశం ఆరంభమవుతున్న సమయంలోనే ఈ సీసాలను సమావేశం జరిగే భవంతిలో పగలగొట్టాలి. పగలగొట్టిన వెంటనే పారిపోయి రావాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా మహాదేవత సన్నిధికి వెళ్లిపోతారు మీరు. జాగ్రత్త. అర్థమైనట్లు తలలు ఊపి ప్రయాణ సంరంభంలో మునిగిపోయారు ఆ యువకులు. ఇనుపచువ్వ బారిన పడిన యువకుల్ని కూడా పై అంతస్తులోకి పంపించి ఒక పైప్ను వెలిగించుకుంటూ మెట్లు దిగాడు మతాధికారి. సిగార్ పొగును గుప్పుగుప్పును వదులుతూ అంబాసిడర్లో నుంచి క్రిందికి దిగారు కులకర్ణి. కమల్ మన్జిల్ మెయిన్ గేటు ముందు నిలబడి ఉన్న వాసు గబగబా ఎదురు వచ్చి శాల్యూట్ చేశాడు. వాసు, ఎనీథింగ్ ఫ్రమ్ రాజు? అడిగారు కులకర్ణి. నథింగ్ సార్. ఆల్ రైట్, స్టార్ట్ ది బాల్. ఆర్డర్స్ పాస్ చేశారాయన. కమల్ మన్జిల్ మీద టవర్ క్లాక్ ఉదయం 5 గంటలైనట్లు సూచిస్తోంది. కులకర్ణి గారి ఆర్డర్ని వినగానే చేయి ఊపాడు వాసు ఆవరణలో నిలబడి ఉన్న తన అసిస్టెంట్లకేసి. మరుక్షణం బూట్లను టకటకలాడిస్తూ బయలుదేరారు సెక్యూరిటీ గార్డ్లు. జట్లు జట్లుగా చీలిపోయి కమల్ మన్జిల్ని కవర్ చేయటం ప్రారంభించారు. టవర్ క్లాక్ 6 గంటల్ని సూచించేసరికి కమల్ మన్జిల్ చుట్టుపట్ల 2 ఫర్లాంగుల దూరం వరకు కార్డన్ అయిపోయింది. రోడ్లను క్లోజ్ చేసి ట్రాఫిక్ బ్లాక్ చేశారు సిఐబి గార్డ్లు. షాపుల్ని మూయించి సివిలియన్స్ ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 6 గంటల 30 నిమిషాలకు దిగింది కులకర్ణి గారు రిక్వెస్ట్ చేసి తెప్పించిన రిజర్వ్ మిలిటరీ గార్డ్లు. కమల్ మన్జిల్ ఆవరణ చుట్టూ నిలబడ్డారు వారందరూ ఇనుపగోడల మాదిరిగా. 7 గంటల 5 నిమిషాలకు ప్రారంభమైంది పాలం విమానాశ్రయ చరిత్రలో ఎన్నడూ లేని ట్రాఫిక్. ఒకదాని తర్వాత ఒకటిగా ల్యాండ్ అవసాగాయి విమానాలు. భారత నాయకులు స్వయంగా వెళ్లి సమావేశానికి హాజరవుతున్న ప్రపంచ రాజ్యాధినేతల్ని ఆహ్వానించటం ప్రారంభించారు. 7 గంటల 30 నిమిషాలకు ప్రెస్ టెలివిజన్ రిపోర్టర్లను స్వయంగా ఎస్కార్ట్ చేసి తీసుకువచ్చాడు కెప్టెన్ వాసు. 8 గంటలకు ప్రారంభమైంది కమల్ మన్జిల్ కళకళలాడటం. మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఆహ్లాదకరమైన ఆహ్వాన గీతాల్ని ఆలాపించటం ప్రారంభించారు మిలిటరీ బ్యాండ్. ఒకరొకరుగా అరుగుదెంచుతున్నారు. సమావేశానికి ఆహ్వానితులైన విఐపీలు అందరికీ ఐడెంటిటీ కార్డులు పంపబడ్డాయి. ప్రతి మనిషిని దగ్గర ఉండి చెక్ చేస్తున్నారు కులకర్ణి. 9:10 సిఐబి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న నాగాలాండ్ వారియర్స్ బృందం కమల్ మన్జిల్ని చేరుకుంది. సమావేశ మందిరం చుట్టూ నిలబడ్డారు వారు తమ జాతిని ఎత్తి చూపించే ఎరుపు రంగు ట్రైబల్ యూనిఫామ్ని ధరించి. 9:45 వచ్చారు ప్రధానమంత్రి. అంగరక్షకులు వెన్నంటి వస్తుండగా మరో 2 నిమిషాల తరువాత కమల్ మన్జిల్ ముందు కార్ దిగారు ప్రెసిడెంట్. ఆయన వెనుకనే అమెరికన్, రష్యన్, జపనీస్, అరేబియన్ దేశాల నాయకులు వచ్చారు. వారి సెక్యూరిటీ బృందాలు సిఐబి గార్డులతో మిక్స్ అయినాయి. ఆ తరువాత ప్రత్యక్షమయ్యారు ఆస్ట్రేలియా, చైనా, సిలోన్, మలయా, జావా, సింగపూర్, వియత్నాం, మలేషియా, కెనడా, టర్కీ, ఫ్రాన్స్ మొదలైన దేశ నాయకులు. ఒకరి తరువాత ఒకరుగా వస్తున్న వారందరినీ ఆహ్వానించి సభాభవనంలోకి అనుపుతున్న ప్రధానమంత్రి ఆఖరిగా వచ్చిన జరియా నాయకులకు ఎదురు వెళ్లారు. ఐక్యరాజ్య సమితి మీకు అప్పగించిన బ్యాక్టీరియా అపహరించబడిందన్న వార్త నిజమేనా? సూటిగా ప్రశ్నించాడు జరియన్ ప్రీమియర్. ప్రధానమంత్రి వదనంలో ఆశ్చర్యభావం చోటు చేసుకుంది. బ్యాక్టీరియా అపహరించబడిన మాట నిజమే, అయితే ఇక ఈ సమావేశం దేనికి? నాయకులందరినీ ఒకేసారి మృత్యుపాలు చేయటానికా? కనుబొమ్మలు ముడివేసి తీవ్రంగా అడిగాడాయన. మెయిన్ గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్న కులకర్ణి గారికి వినిపించాయి ఆ మాటలు. సార్, మీరు ఆ విషయాన్ని గురించి ఆలోచించిన అవసరం లేదు. బ్యాక్టీరియాను తిప్పి తీసుకువచ్చేందుకు మా ఏజెంట్లు వెళ్లారు అన్నారాయన. ఆ ప్రసంగాన్ని ఎంత త్వరగా అంతం చేస్తే అంత మంచిదన్న కోరికతో. నో, ఇందులో ఏదో తిరుగుడు ఉంది. భారత ప్రభుత్వం ఏదో కావాలని తారుమారు చేస్తోంది. నా ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ బ్యాక్టీరియా వైల్స్ మా కళ్ళారా మేము చూసేంతవరకు సమావేశం స్టార్ట్ కావటానికి వీల్లేదు. స్టాప్ ఇట్! ఉరుములాంటి కంఠంతో బిగ్గరగా అన్నాడు జరియా ప్రీమియర్.
సమావేశ భవనంలో ఉన్న రాజ్యాధినేతలకు ప్రాకటం ప్రారంభించింది ఆ విషయం. ఒకరొకరుగా బయటికి రాసాగారు వారందరూ. కులకర్ణి ఆందోళనగా అన్నారు ప్రధానమంత్రి. రాజు, రాజు, ఫర్ గాడ్ సేక్, వేర్ ఆర్ యూ? ఆక్రోశించింది కులకర్ణి గారి హృదయం. రాజు, ఫర్ గాడ్ సేక్, గెటప్! ఉలిక్కిపడి కనులు తెరిచాడు షాడో. కమాన్ గురు, ఆలస్యం చేస్తే ఆ తర్వాత ఇక ఏమనుకున్నా ప్రయోజనం లేదు. మతాధికారి ఎయిర్పోర్ట్కి పోయాడు. కమాన్, గెటప్! అంటూ అతని చేయి పట్టుకుని లేవతీశాడు శ్రీకర్. వెంట తీసుకువచ్చిన బ్లేడుతో అతని బంధనాలను సడలించాడు. ఒళ్ళు విరుచుకుంటూ బయటికి పరుగు తీశాడు షాడో. మెట్లమీద కనిపించారు ఇద్దరు యువకులు. వారి మెడలు అడ్డం తిరిగి ఉన్నాయి, ఎముకలు విరిగిపోయినట్లు. నాకు తెలివి వచ్చేసరికి నువ్వు భవనంలోకి పోవటం కనిపించింది. ఎందుకైనా మంచిదని వెయిట్ చేశాను. మతాధికారి తన గ్యాంగ్తో ఎయిర్పోర్ట్కి బయలుదేరగానే వచ్చింది అనుమానం. ఈ భవనానికి వీళ్లు కాపలాగా ఉన్నారు అంటూ జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరిస్తూ తమ కారు దగ్గరికి పరుగు తీశాడు శ్రీకర్. స్టీరింగ్ ముందు కూర్చుని ఇంజిన్ని స్టార్ట్ చేశాడు షాడో. యాక్సిలరేటర్ని అదిమిపట్టి ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చాడు. వింటి నుండి వెలువడిన బాణంలా పరుగు ప్రారంభించింది అది. సిటీకి 2 మైళ్ల దూరంలో ఉంది ఎయిర్పోర్ట్. మొదటి మైలును క్రాస్ చేయగానే కనిపించింది ఒక గ్రే షెవర్లెట్ కార్. అదే గురు, అదే! అరిచాడు శ్రీకర్. గెట్ రెడీ అంటూ యాక్సిలరేటర్ని మరింత గట్టిగా నొక్కాడు షాడో. రాకెట్లా దూసుకుపోయింది కార్. సూటిగా పోయి షెవర్లెట్ వెనుక భాగాన్ని గుద్దుకుని నిలువుగా పైకి లేచింది. రోడ్డుకు అడ్డం తిరిగింది షెవర్లెట్. తమ కారు తల్లక్రిందులు కాబోతున్న ఆఖరి క్షణంలో డోర్ తెరుచుకుని క్రిందికి దూకేశారు షాడో శ్రీకర్లో. పుట్టలో నుంచి వెలువడిన చీమల్లా బయటికి వచ్చారు మతాధికారి అనుచరులు. తలకు తగిలిన గాయాన్ని ఎడమచేత్తో అదుముకుంటూ 2 సీసాల్ని కుడిచేత్తో పట్టుకుని వారి వెనుకగా రోడ్డుమీద కాలు పెట్టాడు మతాధికారి. ఆగండి, అడుగు ముందుకు వేస్తే వీటిని పగలగొడతాను! వికృతంగా అరిచాడు సీసాల్ని గాలిలోకి ఎత్తుతో. కొట్టుబే, మాతో పాటు నువ్వు నీ అనుచరులు వస్తారు మహాదేవత సన్నిధికి అంటూ ఎగిరి వారి మధ్య దూకాడు శ్రీకర్. అతని వెనుకగా అడుగులు వేసి ఒక్కసారిగా గాలిలోకి డైవ్ కొట్టాడు షాడో. కీచుగారిచి వెళ్లకిలా పడ్డాడు మతాధికారి. అతని చేతిలోని సీసాలు దొర్లుకుంటూ పోయి రోడ్డు ప్రక్కన ఉన్న పచ్చిక మీద ఆగాయి. శ్రీ గోన్! అరచేతుల్ని కత్తుల్లా బిగించి డాన్స్ చేస్తున్నట్లు కరాటే స్టెప్స్ వేస్తున్న షాడో శ్రీకర్ని హెచ్చరించాడు. ఎదురు వచ్చిన యువకుడి ముక్కు మీద గుద్ది ఆ సీసాల దగ్గరికి జంప్ చేశాడు శ్రీకర్. వాటిని చేజిక్కించుకుని విమానాశ్రయం వైపు పరుగు ప్రారంభించాడు. అతన్ని అనుసరించబోయిన మతాధికారి నడుము మీద తన్నాడు షాడో. దారికి అడ్డంగా నిలబడిన వారు ముందుకు అడుగు వేయకుండా నిరోధించటం ప్రారంభించాడు. ఎస్, బ్యాక్టీరియా విషయంలో భారత ప్రభుత్వం దేన్నో దాస్తోంది. ఆ విషయం వెల్లడి చేయకపోతే సమావేశానికి మేము అటెండ్ కాము అంటూ తమ కార్ల వైపు అడుగులు వేశారు చైనా నాయకులు. కష్టపడి ఎన్నో సమస్యలను తట్టుకుని అతి ప్రయత్నం మీద అరేంజ్ చేసిన శాంతి సమావేశం 5 క్షణాల్లో రభసాయింది. ప్రధానమంత్రి వదనం విషాదభరితం కావటాన్ని గమనించి బాధగా తల విదిలించారు కులకర్ణి. అదే సమయంలో చెవులు చిల్లులు పడేటట్లు హార్న్ని మ్రోగిస్తూ దూసుకువచ్చింది జాగ్వార్ స్పోర్ట్స్ కార్. ముందు సీటులో నుంచి దూకాడు ముఖేష్. వెనక సీటులో నుండి దిగాడు స్ట్రీకర్. అతని చేతిలో ఉన్న 2 సీసాల్ని చూడగానే ఆనందంతో చెమ్మగిల్లాయి కులకర్ణి గారి కనులు. జెంటిల్మెన్, ఇదిగో మీరు చూడాలని కుతూహలపడుతున్న బ్యాక్టీరియా, మూతలు తీసి చూపించమంటారా అంటూ ముందుకు అడుగులు వేయబోయిన ముఖేష్ వీపుమీద చరిచి వెనక్కులాగారు హోం మినిస్టర్ గారు. కార్ల దగ్గరికి పోతున్న చైనా ప్రీమియర్స్ తలలు వంచుకుని సమావేశ మందిరంలోకి మరలారు. ఒకరు తర్వాత ఒకరుగా మిగిలిన వారందరూ తమ సీట్లను ఆక్రమించుకున్నారు. ప్రారంభమైంది శాంతి సంస్థాపనకు మొదటి మెట్టును నిర్మించటం. భేదాలను మరిచి మనసులు విప్పి చర్చల్లో పాల్గొంటున్న నాయకులను చూసి తేలికగా నిట్టూరుస్తూ బయటకు వచ్చారు కులకర్ణి. జాగ్వార్ దగ్గర నిలబడి ఉన్న శ్రీకర్కి సైగ చేసి తమ అంబాసిడర్లు కూర్చున్నారాయన, ఏడి ఆ దుర్మార్గుడు అంటూ, ఎవరినైనా పంపించండి బాస్, ఆ మతాధికారిని పట్టుకుంటే తప్ప
ఫరీదుపురాను వదిలిపెట్టడు. అన్ని విషయాల్ని వివరంగా వినాలంటే మన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయండి, అందులో ప్రసంగిస్తాను అన్నాడు స్ట్రీకర్ ఆయన వైపు చూడకుండా వచ్చి అంబాసిడర్లో కూర్చుంటూ. ఉరిమి చూడబోయారు కులకర్ణి. సాధ్యపడక చిరునవ్వు నవ్వుతూ అంబాసిడర్ని హెడ్ క్వార్టర్స్కి పోనీయమని చంద్రకు సైగ చేశారు. మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్లో లోన్ వుల్ఫ్ నవల అయిపోయింది. మరి షాడో నెక్స్ట్ అడ్వెంచర్ ఏం చేయబోతున్నాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక మన ఆడియోబుక్ సిరీస్లో తదుపరి నవల మధుబాబు గారి కలం నుండి జాలువారిన ఫోక్లోర్ ఫ్యాంటసీ డ్యో మచ్చల గుర్రం, రెండు భాగాల రోమాంచిత జానపద సృష్టి. ఈ కథలోని ఏ భాగాన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతారని మీకు తెలిసిన నవలా ప్రియులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను.